అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇవాళ మే 13న రాష్ట్రంలో శాసనసభ పార్లమెంట్ అభ్యర్థుల ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అందులో భాగంగా ఎస్కోట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థినిగా మరి కోళ్ళ లలిత కుమారి అని నేను ఇవాళ ఇక్కడ నామినేషన్ అనేది వేయడం జరిగింది. మరి పెద్ద ఎత్తున ఉమ్మడి పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాలు పంచుకొని శాంతియుతంగా మరి ఎవరైతే మా సోదరులు గొంప కృష్ణ గారు మరి మరదలైన వైఎస్ఎంపీపీ మండల పరిషత్ ఎస్కోట సుధారాణి గారు మరి 5 మండలాల ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు కలిసి ఇవాళ ఎన్నికల నామినేషన్ అనేది ఎస్కోట ఎంఆర్ఓ హౌస్లో సుమారు 1 గంట 5 నిమిషాలకి మరి ఇవాళ మేము నా నామినేషన్ సమర్పించడం జరిగింది. మరి నేను ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోరేది ఒకటే, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళంలో మరి ఎస్కోట్ నియోజకవర్గం రావడం జరిగింది. వారు ప్రజలకి, ఈ నియోజకవర్గ ప్రజలకి చెప్పిన మాట ఒకటే, ఈ రాష్ట్ర భవిష్యత్ మీ అందరి చేతుల్లో ఉంది, దయించి ఈ రాష్ట్రం కోసం, యువత భవిష్యత్తు కోసం, భావి భవిష్యత్ తరాల కోసం అందరూ కూడా మరి ఎవరైతే ఇవాళ ఈ ప్రభుత్వంలో మాయ మాటలు చెప్పి ఈ జగన్ ఆనాడు బాబాయ్ హత్యను అడ్డం పెట్టుకొని రాజకీయ ఆనాడు చేశాడు, మరి ఈనాడు ఆయన మళ్ళా గులకరాయి పేరుతో దొంగ రాజకీయ ఇవాళ చేస్తూ ప్రజలను మాయ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్రంలో ప్రజలంతా ఈ 5 ఏళ్ల పరిపాలన గమనించి భవిష్యత్తుకు దిక్సూచి మన అందరి అభిమాన పాత్రులు పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాపాడాలని కంకణం కట్టుకొని 75 సంవత్సరాల వయసులో ఆయన రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఈనాడు ముఖ్యమంత్రి వర్యులుగా ఉమ్మడి నాయకుల ఐక్యతతో ముందుకెళ్తున్నారో ప్రజలు కూడా గమనించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, భవిష్యత్ తరాలను కాపాడాలి, మన అందరి భవిష్యత్తులను కాపాడాలని గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి వర్యులుగా ఆశీర్వదించాలని, అదే దశలో మరి ఎస్కోట్ నియోజకవర్గం నుంచి ఎస్కోట నియోజకవర్గ ఆడబిడ్డగా పోటీ చేస్తున్న నాకు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యువకులు, విద్యావంతులు